ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అంగన్వాడీ నుండి ఈ 2021కి లేటెస్ట్ వేకెన్సీస్ వచ్చాయండి. అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది, అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రీసెంట్గా చిత్తూరు అనంతపూర్లో జాబ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనకి ఇండియా మొత్తం నుండి అంగన్వాడీలో బంపర్ వేకెన్సీస్ వచ్చాయి. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండవు, డైరెక్ట్ జాబ్ అయితే వస్తుంది. శాలరీ 15,000 రూపీస్ నుండి 25,000 పర్ మంత్ మనకైతే వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ వేకెన్సీ మనకి కౌన్సిలర్ నుండి అయితే వచ్చాయండి. 213 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇంటర్వ్యూ అండ్ మెరిట్ బేసిస్ పైన సెలక్షన్ అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీ మనకైతే ఉంటుందండి. 15,000 రూపాయలతో మనకి శాలరీ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ మనకైతే ఉండవు. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మీ వయసు 40 సంవత్సరాల లోపల ఉంటే సరిపోతుంది. ఈ కౌన్సిలర్ అనేది కొంచెం పెద్ద పోస్ట్ అండి. దీనికి మనకైతే డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 29 అక్టోబర్. సెకండ్ వేకెన్సీ మనకి తెలంగాణ అంగన్వాడీ నుండి అయితే వచ్చింది. ఇప్పుడు తెలంగాణ అంగన్వాడీలో అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ అయితే వచ్చాయి. వీటికి మన ఏజ్ అనేది మినిమం 21 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అదే ఎస్సీ వారికి మినిమం 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. మినిమం 10th క్లాస్ పాస్ అయిన అందరూ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో చాలా డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రస్తుతానికి జనగాం డిస్ట్రిక్ట్ నుండి మనకి జాబ్స్ అయితే వచ్చాయండి. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి మీరైతే నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ఏపీ అంగన్వాడీ నుండి అయితే వచ్చింది. దీని తర్వాత నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. అంగన్వాడీ హెల్పర్స్ 4,007 పోస్టులు ఉన్నాయి. మెయిన్ అంగన్వాడీ వర్కర్ 1,468, మినీ అంగన్వాడీ వర్కర్ 430, మొత్తం కలిపి 5,905 పోస్టులు అయితే ఉన్నాయి. చిత్తూరు అంగన్వాడీ నుండి మనకి 484 పోస్టులు అయితే వచ్చాయి. ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు 5,905 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ కొన్ని పోస్టులకు అయితే చాలా మంది అప్లై చేసుకున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ అండ్ మెరిట్ బేసిస్ పైన అయితే ఉంటుంది. రీసెంట్గా మనకి అనంతపూర్ అండ్ చిత్తూరు నుండి కూడా అయితే జాబ్స్ వచ్చాయండి. సో ఈ విధంగా 10th క్లాస్ పాస్ అయిన అందరూ అండ్ ఎవరైతే ఏజ్ 21 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ ఉంటుందో వాళ్ళందరూ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి మినిమం 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దాన్ని ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది WCD అంగన్వాడీ రిక్రూట్మెంట్ అని చెప్పి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే తెలంగాణ అని చెప్పి కనిపిస్తుంది కదండి. దీని మీద క్లిక్ చేయగానే మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తాము. ఈ విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇదైతే గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసామనుకోండి మనం ఈ పేజ్కి అయితే వస్తాము. ఇక్కడ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్, మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తామని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన నేమ్, మన ఫాదర్ నేమ్, మన మొబైల్ నెంబర్, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఈ జాబ్స్ మీద అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా ప్లేస్ నుండి వేకెన్సీ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడికి వస్తామండి. క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా ఈ పేజ్కి అయితే వస్తాము. మీకు ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ టు వ్యూ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ మొదటిగా మనం దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం అయితే రిజిస్టర్ చేసుకొని దాని తర్వాత మనం అయితే వీటికి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏపీ అంగన్వాడీ జాబ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అప్డేట్ అయితే అవుతుంటుంది. సో ఈ విధంగా మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.